జట్టులో పలువురు ఆటగాళ్లకు కరోనా సోకి దూరమైన పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది బౌలర్లు సమిష్టిగా చెలరేగిన వేళ తొమ్మిది వికెట్లతో పంజాబ్ కింగ్స్ పై ఘన విజయం సాధించింది ఢిల్లీ టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిన్నత ఇరవై ఓవర్లలో నూట పదిహేను పరుగులకి కూలింది ఆ జట్టులో అజిత్ శర్మ ముప్పై రెండు పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ లలిత్ యాదవ్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీశారు ఇకపోతే చిన్న టార్గెట్ అయినప్పటికీ తొలి బంతి నుంచే ఢిల్లీ ఓపెనర్లు రెచ్చిపోయారు పాయింట్ మూడు ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి నూట పంతొమ్మిది పరుగులు చేసి యాభై ఏడు బంతులు మిగిలి ఉండగానే గెలిపొందింది ఈ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ ముప్పై బంతుల్లో పది ఫోర్లు ఒక సిక్స్ తో అరవై పరుగుల నాట్అవుట్ తో చివరి దాకా క్రీజ్ లో ఉండి గెలిపించాడు నలభై ఒక్క పరుగులు చేసి పృథ్వీష అవుట్ అయ్యాక సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి వార్నర్ మరో వికెట్ పడకుండా ఢిల్లీని విజయ్ తీరాలకు చేర్చాడు ఇది ఇలా ఉంటే మ్యాచ్ అనంతరం డేవిడ్ వార్నర్ పుష్ప స్టైల్లో సెలబ్రేషన్ చేసుకున్నాడు తగ్గేదేలే అంటూ తన చేతిని గడ్డం కింద పెట్టి స్థైలిస్ అర్జున్ లెవెల్లో కనిపించాడు డేవిడ్ వార్నర్ ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టి హల్చల్ చేస్తుంది